హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా వైరవకి ఫస్ట్ టైం నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక గిఫ్ట్ తెప్పించానండి. దీంట్లో ఏముందో అది ఏమిటో చూసేద్దామా మరి. వైరవ, నీకేనమ్మా ఇది? నేను ఓపెన్ చేస్తానన్నా. ఇది అరే ఇవ్వు, నేను ఓపెన్ చేస్తానన్నా కదా. అయ్యో నీకేనయ్యా ఇది, నేను తీస్తా ఆగు. అరే నేను తినివ్వా, నువ్వు ఉండు ఓపెన్ చేస్తాను. ఇదిగో ఇదిగో, అరే నన్ను తినివ్రా, నేను తీస్తా ఉండు, నేను తీస్తా ఉండు, ఒకసారి తినివమ్మా. నీదే అమ్మా, ఒకసారి ఇవ్వు. సరే అయితే నేను తిని ముట్టుకోను, నువ్వే తీసుకో. ఏముంది దాంట్లో, ఏముంది? భైరవ, నేను తీస్తానని చెప్పాను కదా. ఆ తీసుకో, అది నీకేనన్నా. ఏముంది భైరవ దీంట్లో, నీ గిఫ్ట్ ఏమొచ్చింది నీకు? అమ్మ నీకేం గిఫ్ట్ ఇచ్చింది? భైరవ, అమ్మ నీకేం గిఫ్ట్ ఇచ్చిందమ్మా? చూపిస్తా, టెన్ టు టైం. ఏంటి భైరవ అది? నేను తీసి ఇవ్వనా నీకు భైరవ బాబు, నేను తీసి ఇవ్వనా నీకు. చూసారండి మా భైరవ కోసం తెప్పించిన గిఫ్ట్, ఇది వాడికి వేసి ఎలా ఉందో మీకు చూపిస్తా. వెయిట్ 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 వెయిట్, తర్వాత వేసుకున్నాక ఎలాగో అరుస్తావులే, లేకపోతే నా మొక్కలు తినేస్తావా, మట్టి తినేస్తావా? ఆగు ఆగమ్మా, కరవకు నాన్న ఉండు. అదిగోండి మా భైరవ గాడి గిఫ్ట్. వాడు ఇప్పుడు పీక్కోలేక లాక్కోలేక ఉంటాడు. వీడు కేవలం నా మొక్కలు తినేస్తున్నాడు అనేసి నేను తెప్పించాను. చూడండి ఇప్పుడు మొక్కలు ఎలా తింటాడో నేను చూస్తా. భైరవ గిఫ్ట్ బాగుందా నాన్న? మరి నా మొక్కలు తినేస్తున్నావు కదా నువ్వు, ఎన్ని మొక్కలు పీకేసావు ఇప్పటికి? ఇప్పుడు ఉంటుంది నీకు. బాగుందా భైరవ? భైరవ లేకు నుంచి ఒకసారి చూస్తా నిన్ను. భైరవ భైరవ, ఇప్పుడు ఎలా కరుస్తావు నన్ను, ఇప్పుడు ఎలా కరుస్తావు? చూస్తున్నారా అండి, పాపం ఏమీ కరవటానికి లేదు. వాడికి ఏంటంటే ఇప్పుడు చాలా చిన్నగా ఉంది కదండి పప్పి, వాటికి పళ్ళు దురద వస్తాయట. సో అందుకని ఏదో ఒకటి కరవటం లేదా నా మొక్కలు పీకేయటం అట్లా చేస్తున్నాడనేసి నేను ఆన్లైన్లో ఇది పర్చేస్ చేశానండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీ ఇంట్లో ఎవరికైనా పెట్స్ ఉంటే
మీరు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నట్టయితే తప్పకుండా తెప్పించుకోండి, చాలా యూస్ఫుల్ అన్నమాట. చూస్తున్నారా, వాడు అసలు వాడి ప్రయత్నాన్ని మాత్రం మానట్లేదు. అది ఇప్పుడు తీసేయాలి ఏదో ఒక రకంగా. అటు కొట్టుకుంటున్నాడు, ఇటు కొట్టుకుంటున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, రచ్చ రచ్చ చేసి పడేస్తున్నాడు అసలు ఇంట్లో. బాబు ఎందుకమ్మ నీకు అన్ని కష్టాలు? అటు చూడు, ఇది పెట్టామని వాడి బాధ అసలు వదలకుండా నా వెనకాలే తీసేయమని గోల గోల చేసేస్తున్నాడు. మరి నువ్వు కరుస్తున్నావు కదా, నన్ను నా మొక్కల్ని పాడు చేసేస్తున్నావు కదా బైరవా, నా మొక్కల్ని పాడు చేసేస్తున్నావు కదా నువ్వు. అందుకే లేకు, నువ్వెంత దొల్లినా ఎంత ప్రేమ చూపించినా అది తీసే ప్రసక్తే లేదు. లేకు లేకు, మట్టి తింటున్నావా నువ్వు బైరవా? మట్టి తింటున్నావు, మొక్కలు తింటున్నావు, మరి నిన్ను నీకు ఇలా పనిష్మెంట్ ఇవ్వకపోతే ఎలా? లే బాబు. లేగమ్మా, అరే ఏడుస్తున్నావేంటి? ఇక్కడ చూస్తున్నారు కదండి, వీడికి అసలు ఎప్పుడు ఏదో ఒకటి కరుస్తూ అరుస్తూ తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇది పెట్టేశాను, ఇంకా వాడి ఎనర్జీ మొత్తం అయిపోయిందనమాట. వాడు మూడవట అయిపోయాడు. అసలు అదేదో ఒక రకంగా తీసేసుకోవాలి. ఇంకా విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఎనీవే నాకైతే హ్యాపీ అండి, చాలా యూస్ఫుల్. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో బ్లాక్ ఉంది, మా నల్లోళ్ళు ఆ బ్లాక్ కలిసిపోతుందని నేను ఈ కలర్ తెప్పించాను. చూస్తున్నారా, గార్డెన్లో కూర్చుని ఇంకా ఎక్కడ చూసినా అది వదిలించుకోవాలి, తీసేయాలి అన్న ప్రయత్నం తప్ప ఆడుకోవడం మర్చిపోయాడు. 1 hour 2 days అలవాటు అయిపోతుందిలేండి. చూస్తున్నారు కదా, మట్టి తినేస్తున్నాడండి బాగా, అంటే బాగా కుండీలో వేసిన మట్టి మొత్తం దొల్చేసి కాళ్ళతోటి తినేస్తున్నాడు. సో వాడికి ప్రాబ్లం అవుతుంది అనేసి నేను ఇలా తెప్పించి పెట్టాను. చాలా యూస్ఫుల్ అండి, ఎవరికైనా కావాలంటే తప్పకుండా తెప్పించుకోండి, చాలా బాగుంది. నేను అస్తమాట్లు పెట్టి ఉంచట్లేదండి, వాటికి కూడా ఫ్రీడమ్ ఉండాలి కదా, కొంచెం అవి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఎప్పుడు కట్టేసి ఉంచితే అవి కూడా అప్సెట్ అవుతాయి, అందుకనేసి నేను అస్తమాట్లు పెట్టట్లేదు. అయితే అది ఎక్కడైనా విడిగా ఎక్కడైనా వాడికి దొరికింది అనుకోండి, దాన్ని శుభ్రంగా కట్ చేస్తాడు. వాడి బద్ధ శత్రువు అన్నమాట, ఇంకేం లేదు. దాన్ని ఇంకా కనిపించకుండా ఎక్కడో ఎక్కడో పెట్టేస్తూ ఉంటాడు, మేము వెతుక్కుని తెచ్చుకుంటాం. చూస్తున్నారు కదా, మొత్తం కట్ చేశాడు, మొత్తం వాడి కసంతా దాని మీద చూపించేస్తున్నాడు. చూస్తున్నారా, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.